శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి నవంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి ఈ నెల నుంచి వారి యొక్క అదృష్ట యోగం మారబోతుంది. గత కొంతకాలంగా వక్రగమనంలో ఉన్నటువంటి శని భగవానుడు రాశి అందే తిష్టవేసి ఈ కుంభరాశి వారిని చాలా విధాలుగా స్ట్రగుల్ చేయడం జరిగింది. అంటే చేసిన పనినే పదే పదే చేయవలసి రావడం, తీరిపోయిందనుకున్నటువంటి బాధ్యత మళ్ళా నెత్తి మీద పడడం, ఈ విధంగా చాలా విధంగా చాలా రకాలుగా ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నటువంటి శని భగవానుడు మరి ఈ రాశి వారిని ఈ నవంబర్ 15 నుంచి విడిచిపెట్టడం జరుగుతుంది. అంటే వక్రగమనం వీడి రుజు మార్గంలోకి వస్తూ నెమ్మది నెమ్మదిగా ముందుకు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ కారణం వల్ల వీళ్ళ యొక్క బరువు బాధ్యతలు నెమ్మదిగా తగ్గి అభివృద్ధి వైపు నడటం జరుగుతూ ఉంటుంది. ఇది వీళ్ళకి ఈ నెల నుంచి రాబోతున్నటువంటి మార్పు. దాని తర్వాత కుజగ్రహం ఈ కుంభరాశి వారికి అత్యంత శత్రుగ్రహం, రాశ్యాధిపతికి ఇబ్బంది పెట్టే గ్రహం కుజగ్రహం. తృతీయ దశమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 6వ స్థానంలో ఆల్రెడీ ప్రవేశించడం జరిగింది. ఇంచుమించుగా ఈ నెలంతా కూడా అదే రాశిలో రుజు మార్గంలో సంచరించడం జరుగుతుంది. అంటే దాని తర్వాత ఇదే రాశిలో స్తంభించి వక్రించి రకరకాలుగా విన్యాసాలు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ నెల మాత్రం రుజు మార్గంలోనే ఉండడం వల్ల మరి ఈ రాశి వారికి అంటే ఎప్పుడైతే శత్రుగ్రహం పాపగ్రహం నీచ స్థానంలోకి వచ్చాడో వీళ్ళకి ఒక విధమైనటువంటి విపరీత రాజయోగం లాంటిది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది జాతకుడికి విజయ అవకాశాలు పెంచుతాయి. ముఖ్యంగా స్థిరాస్తి విషయంలో, అన్నదమ్ములతో ఆస్తి పంపకాల విషయంలో, రుణ సమస్యలతో ఇరుక్కున్న వారికి ఈ నెలలో దాని నుంచి బయటపడే అవకాశం ఉన్నది. అలాగే వృత్తిలో చాలా వరకు మీ ప్రత్యర్థుల్ని అధిగమించి వృత్తిలో ఏర్పడే పోటీలో మీరు విజయం సాధించి మీరు మళ్ళా మీ యొక్క ఫామ్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది క్రీడారంగంలో ఉన్నవారికి, పోలీస్ డిపార్ట్మెంట్లో వారికి, వైద్య వృత్తిలో ఉన్నవారికి కూడా చాలా అనుకూలమైనటువంటి స్థితి. అంటే వీళ్ళు చాలా కాన్ఫిడెన్స్తో తన వ్యవహారాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా సక్సెస్ రేటు ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా రుణదాతల ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది కాబట్టి చాలా రిలీఫ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇతరులకు సహాయం చేద్దనే ఉద్దేశంతో వీళ్ళు చిక్కుకుంటూ ఉంటారు. అంటే సాధారణంగా ఈ ఏలినాటి శని జన్మశని అటువంటివి జరిగినప్పుడు ఎలా ఉంటుందంటే వారి వలన వారు ఇబ్బంది పడరు. ఇతరులకు సహాయం చేయడం వల్ల, ఇతరులకు చేసిన తప్పులు వాళ్ళ మీద వేసుకోవడం వల్ల ఇబ్బంది పడుతుంటారు. 100% కూడా కుంభరాశి వారు ఇతరులకు సహాయపడడం వల్ల వచ్చిన ఇబ్బంది ఇప్పుడు జరుగుతుంటుంది. సో దానివల్ల ఏంటంటే మరి ఇంట్లో వాళ్ళు కూడా సాధారణంగా విమర్శిస్తూ ఉంటారు. ఎవరో చేసిన దానికి నువ్వు బాధ్యుడివయో, మమ్మల్ని అన్యాయం చేసేవన్నీ ఇంట్లో వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. వీడేమో పుణ్యానికి పోయి పాపం ఎదురైందని వీడు భయపడుతుంటాడు. ఈ విధంగా సతమతమవుతూ ఉన్నటువంటి రాశి వారికి అనూహ్యంగా వాటి నుంచి రిలీఫ్ రావడం జరుగుతుంది. ఒక విధంగా ఇది మంచిది. అయితే ఇంకొక స్పెషల్ ఏంట్రా అంటే వీళ్ళకి మరి శుక్రుడు ఈ నవంబర్ 6వ తారీఖు నుంచి లాభస్థానంలోకి రావడం జరిగింది. ఇక్కడ చతుర్థాధిపతి లాభాధిపతి పరివర్తన అన్నమాట. సో ఈ పరివర్తన వల్ల ఏమైందంటే జాతకుడికి ముఖ్యంగా స్థిరాస్తి కొనే ప్రయత్నం కానీ, అలాగే ఏదన్నా గృహం నిర్మించుకోవడం కానీ కొనుక్కోవడం కానీ, లేదంటే తాకట్టులో ఉన్నటువంటి స్థిరాస్తి బంగారు నగలు లాంటివి విడిపించి మళ్ళా మనం సొంతం చేసుకునే విధంగా ఈ పరివర్తన జాతకుడికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ లావాదేవీల్లో ఈ స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో జాతకుడికి మాతృ సమానులైనటువంటి వ్యక్తులు సహకరించే అవకాశం ఉంది. మరి శుక్రుడు ఎప్పుడు వచ్చినా కూడా స్త్రీల యొక్క ఇన్వాల్వ్మెంటు, వాళ్ళ యొక్క సహకారం కనబడుతుంది. అంటే స్త్రీలంటే ఆటోమేటిక్గా రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. అది కేవలం బయట వారు ఎందుకు సహకరిస్తారు? చతుర్థ భావాధిక శుక్రుడు అవ్వడం వల్ల మదరు, లేదంటే మదర యొక్క తోబుట్టువులు,
లేదంటే భార్య, భార్య తరపు స్త్రీ బంధువులు, లేదంటే కుమార్తె, కోడలు వీళ్ళు సహకరిస్తారు. కానీ మరి స్త్రీల సహకారం లభిస్తుంది అని ఎవరో వచ్చి లక్షల కోట్లు ఇస్తారు అనుకోవడం అన్నది భ్రమపడడం అన్నది ఒట్టి భ్రమ తప్ప అది ఏమీ లభించదు. అంటే శుక్రుడు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి, శుక్రుడి యొక్క అధిదేవతగా లక్ష్మీ అమ్మవారు ఉంటారు కాబట్టి మరి శుక్రుడి యొక్క అనుగ్రహం వచ్చినప్పుడు స్త్రీ దేవతల అనుగ్రహం లభిస్తుంది. మరి అప్పుడు ఏం చేయాలి జాతకుడు? ఏ లక్ష్మీ స్తోత్రమో, ఏ కనకతారా స్తోత్రమో, స్త్రీ సూక్తమో నియమంగా శుక్రవారం రోజు నియమంగా ఉంటూ చాలా పవిత్రంగా, పవిత్రమైనటువంటి భావనతో ఎవరికి అపకారం జరగకుండా కేవలం స్వలాభం కోసం, మంచిదానికోసం ఆశిస్తే కంపల్సరిగా ఈ సమయంలో స్త్రీ దేవతల అనుగ్రహం లభించి జాతకుడు తన సమస్యల నుంచి బయటపడతాడు. మరి స్త్రీ దేవతల అనుగ్రహం ఎప్పుడైతే పొందిందో మీకు స్త్రీలు కూడా సహకరించడం జరుగుతుంది. ఇందా చెప్పినట్టు బయట స్త్రీలో సినిమా యాక్టర్లో కాకుండా సాంప్రదాయమైనటువంటి మీ కుటుంబానికి చెందినటువంటి వారి తప్ప వేరే అపార్థాలు ఇందులో తావలేదు. నాలుగులో గురువు ఉన్నప్పుడు గృహమే ఒక దేవాలయంలో కనబడుతుంటుందన్నమాట. ఎవరికన్నా చతుర్థ స్థానంలో గురువు ఉంటుందో వారి ఇంటికి మనం వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళ యొక్క గృహం ఒక దేవాలయంలా కనబడుతుంది, ఒక పవిత్రత ఏర్పడుతుంటుంది, మనశ్శాంతిగా ఉంటారు. ఆ కారణం వల్ల మరి ప్రస్తుతం ఈ చతుర్థాధిపతి లాభస్థితి జాతకుడికి స్త్రీ దేవతల అనుగ్రహం, తల్లిగారి యొక్క సంపూర్ణ సహకారం లభిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటూ అన్ని విషయాల్లో అంటే గతంలో ఏర్పడినటువంటి ఇబ్బందుల నుంచి నెమ్మది నెమ్మదిగా కోలుకొని జాతకుడు అభివృద్ధి వైపు వెళ్ళే విధంగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి జాతకుడికి సహకరించడం జరుగుతుంది. అయితే గతంలో చేసిన పొరపాట్లు మళ్ళా చేయకుండా మంచి మార్గంలో వెళ్ళడం వల్ల ఖచ్చితంగా జాతకుడు మరి రాబోయే జీవితాన్ని అయినా సంతోషంగా ఆనందంగా గడుపుతాడని ఆశిస్తూ స్వస్తి. ఈ నవంబర్ నెల ప్రారంభమే మనకి 2వ తారీఖు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. గ్రహాల యొక్క అనుకూలత పొందడానికి, జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగించుకోవడానికి కార్తీక మాసం అన్నది మీకు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకనే ఈ నెలలో చాలా వరకు ఏదో ఒక దీక్ష చాలామంది తీసుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో ఎదుర్కొంటున్నారో వాళ్ళకి, అలాగే ముఖ్యంగా ఏ రాశులు కొన్ని శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నవారు, ప్రస్తుతం మరి నెలంతా ఉన్నటువంటి కుజుడు, కుజస్తంభన రాబోయే రోజుల్లో కొన్ని రాశుల మీద ప్రభావం, ఇవన్నీ కూడా మరి ఈ కార్తీక మాసంలో మీరు నెలంతా కూడా నియమంగా ఉండడం వల్ల 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి కేవలం ఈ నెలలో వచ్చే కార్తీక సోమవారాలు చేసుకోవడం వల్ల శివుని యొక్క అనుగ్రహం పొంది మరి ఈ గ్రహాల యొక్క అనుకూలత మీకు లభిస్తూ ఉంటుంది. అందరికీ తెలుసు మరి శివుని యొక్క ఆధీనంలోనే మనకి ఈ నవగ్రహాలన్నీ కూడా పనిచేస్తుంటాయి. సరే సింపుల్గా అది చేసుకోండి. దాని తర్వాత ఏంటంటే ఈ నెలల 5వ తారీఖున వస్తున్నటువంటి నాగుల చవితి 5వ తారీఖున వస్తుంది. అది సర్పదోషం ఉన్న వాళ్ళకి, సంతానం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, అలాగే చాలామంది సంతానం కలిగినప్పటికీ కూడా వారి యొక్క ఎదుగుదల కరెక్ట్గా లేదని, మాటలు సరిగ్గా రావడం లేదని, చిన్న చిన్న స్కిన్ డిసీజెస్ లాంటివి ఉంటుంటాయి, చెవిపోట్లు లాంటివి వస్తుంటాయి. అంటే ఎవరికైతే సంతానం కలిగి కూడా వారు ఏదో విధంగా బాల గ్రహ దోషాల వల్ల, బాలారిష్ట దోషాల వల్ల ఇబ్బంది పడుతుంటే అటువంటి వారికి ఈ నాగుల చవితి రోజు ముఖ్యంగా తల్లి నియమంగా ఉంటూ ఈ నాగుల ఇది దేవాలయానికి కానీ ఈ పుట్ట దగ్గరికి కానీ వెళ్ళి విధి విధానంగా ప్రదక్షిణలు చేసి వీలైతే కొద్దిగా ఆ పుట్ట మన్ను సేకరించి ఈ పిల్లవాడికి ఆ పుట్ట మన్నుతో ఏదన్నా వాటర్లో కలిపన్నా కొద్దిగా వేరే నూనెలన్నా కలిపి కొద్దిగా ఒంటి మీద రాయడం వల్ల, దాన్ని స్నానం చేయడం వల్ల ఈ నాగదోషాలు సర్పదోషాలు లాంటివి తొలగిపోతాయి. అలాగే మరి సంతానాన్ని నాశించే స్త్రీలు ఎవరైనా ఉంటే ఆ పుట్ట మన్నుని నాగుల చవితి రోజు సేకరించి మరి ఈ గర్భాన్ని కడుపుకి రాసుకోవడం వల్ల కూడా జాతకులకి సంతానం కలుగుతుందని పెద్దలు చెప్పిన నమ్మకం. అది మూఢనమ్మకం అంటే మనం ఏం చేయలేం. కానీ ఏదైనా సర్పదోషం ఉన్నవాళ్ళు,
సంతాన సమస్యలతో బాధపడుతున్నవారు ఈ రాబోయే నాగుల చవితి రోజు విధి విధానంగా నమ్మకంగా పూజ చేసుకోవడం వల్ల ఆ దోషం తొలగే అవకాశం ఉంది. చాలా వరకు సర్పదోషం అనేది సంతానం మీదే కాకుండా జాతకుడి యొక్క ఆర్థిక స్థితి, ధనస్థితి, రుణాలు, అన్నదమ్ములతో గొడవలు, వివాహం కాకపోవడానికి కూడా కారణమవుతుంటుంది. కాబట్టి అటువంటి వారు కూడా ఇది మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంటుంది. కాబట్టి మరి అలాగే ఈ నెల చివరిలో వచ్చినటువంటి నవంబర్ 29 వచ్చినటువంటి మరి మాస శివరాత్రి రోజు, అంటే అన్ని మాస శివరాత్రుల కన్నా ఏంటంటే మనకి ఈ కార్తీక మాసంలో వచ్చినటువంటి మాస శివరాత్రి చాలా అద్భుతమైనది అన్నమాట. అందువల్ల ఏంటంటే ఆ మాస శివరాత్రితో ఇంచుమించుగా మీకు కార్తీక మాసం ఎండ్ అవుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ ఒక్క నెల మరి జాగ్రత్తగా ఉంటూ మరి శాకాహారం తీస్తూ మరి చిన్న చిన్న అలవాట్లకి బలహీనతలకి స్వస్తి పలికి నియమంగా ఉండడం వల్ల చాలా గొప్ప ఫలితం రావడం జరుగుతుంటుంది. అది మీరు మొదటి రోజు నుంచే అది మీకు అనుభవంలోకి వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ విషయాన్ని మీరు ఈ కార్తీక మాసం చేసుకోవడం మంచిది. అయితే కొంతమంది ఏంటంటే ఏదో మాకు మైలు ఉందని అదండి ఇదండి అనుకుంటుంటారు. అటువంటిది ఏమీ మీరు ఇబ్బంది పడక్కర్లేదు. ఖచ్చితంగా మీరు నెలంతా కూడా నియమంగా చేసుకోవడం వల్ల ఆ శివుని యొక్క అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా ఈ నెలలో మీకు లభిస్తూ ఉంటుంది. అది ఈ నెల ప్రత్యేకత. కాబట్టి దాన్ని జాగ్రత్తగా పాటించి చేసుకోవడం వల్ల ఈ గ్రహాల యొక్క దోషాల నుంచి బయటపడి సంపూర్ణటువంటి ఆనందాన్ని పొందుతారని ఆశిస్తూ స్వస్తి.